ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎవరి పేర్లపై ఏర్పడ్డాయి అన్న సంగతి తెలుసుకుందాం. శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీస్తు పూర్వము 200 సంవత్సరాల నాటిది. 20వ శతాబ్దం వరకు ఎన్నో యుద్ధ బీభత్సాలకు గురైన 1957లో పునఃప్రాణ ప్రతిష్టను పొందింది. 1. 2. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం. ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున్న ఒకనొక భక్తురాలకు శివసాక్షాత్కారం కలిగిన ఆ చోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్ల ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. 3వ శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 3. ఉజ్జయిన్లో ఈ లింగం ఉంది. చైనా యాత్రికుడైన హ్యుయాన్త్సాంగ్ తన పర్యటనలో గ్రంథంలో ఈ క్షేత్రం గురించి చక్కగా వర్ణించారు. 4. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. చారిత్రక ఆధారం అంటూ ఏ క్షేత్రం గురించి ఏమీ లేదు. మాందాత చేసిన తపస్సు ఫలితంగా ఓంకారేశ్వరుడు ఆవిర్భవించాడు. 5. శ్రీ వైద్యనాథేశ్వర లింగం. మహాబలేశ్వర లింగమే వైద్యనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. లంకేశ్వరుడైన రావణుని కోరిక మేరకు సాంబశివుడు ఈ ఆత్మలింగమును ప్రసాదించాడు. 6. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. భీముడు వల్ల విపత్తులు తొలగించినందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వర లింగం. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసిపోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. విశ్వేశ్వర జ్యోతిర్లింగం. వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలిసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ లింగమే విశ్వేశ్వరలింగం. ఓం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. శివుడు మూర్తిమంతమై విష్ణువు బ్రహ్మలకు జ్ఞానబోధ చేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. కేదారేశ్వర జ్యోతిర్లింగం. ధర్ముడనే మునికి నరనారాయణుడనే పేరిట విష్ణువు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తారు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీవనంలో ఈ లింగ రూపంలో ధరించాడు. రామేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ రామాదిత దైవత లింగం కనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీ రామేశ్వర లింగంగా పేరు పొందింది. శ్రీ సృష్ణేశ్వర జ్యోతిర్లింగం. విష్ణే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఆ జ్యోతిర్లింగంగా పిలిచాడు. సంతాన నష్టం అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని పురాణం చెప్తుంది. ఈరోజు జ్యోతిర్లింగాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించబడింది. ఈ వీడియో చూసి మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తూ మీ దీకుండా బాబురావు యూట్యూబ్ ఛానల్.